తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. అవును, తెలంగాణ విద్యా సంస్థలు అన్నీ మూసివేత, సో బంద్ అయితే చేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే జూలై 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అయితే చేయబోతున్నారు. సో బంద్ను చేయిప్రదం చేయాలంటూ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు అయితే పిలిపోవడం కూడా జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే స్కూల్ దగ్గర నుంచి పట్టుకొని కాలేజీల వరకు అన్ని సంస్థలు కూడా బంద్ అయితే చేయబోతున్నారన్నమాట. 4వ తారీఖున జూలై 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే బంద్ అయితే ఉంటున్నాయి. తల్లిదండ్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఆల్రెడీ వారైతే నోటీస్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయండి, ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు. నీట్ పేపర్ పరీక్షలు, నీట్ నెట్ పరీక్షలు లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్తంగా ఎల్కేజీ నుంచి పట్టుకుని పీజీ వరకు కూడా విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చారన్నమాట. ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే పోస్టర్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా నీట్ ఇక్కడ పరీక్ష, నెట్ పరీక్షలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, దీనికోసం మోడీ పార్లమెంట్లో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. సో అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అయితే చేస్తున్నామని చెప్పేసి 4వ తారీఖున తెలియజేయడం జరిగింది. సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.